వెల్కమ్ టు టోకీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ నా బ్లాగ్ మాస్ వీడియోస్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మీరెవరైనా ఇంకా నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎవ్రీ డే ఈజ్ ఇలాగే యూనిక్ వీడియోస్ పెడుతున్నాను. సో మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. నిన్నటి వీడియో అయితే ఇట్స్ అబౌట్ స్వీట్ అండ్ నాన్ వెజ్ ఐటమ్ రెండు చూపించాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ మీరు ఎవరైనా ఇంకా మిస్ అయ్యి ఉంటే. అండ్ టుడేస్ వీడియో ఏంటి అంటే ఇట్స్ అ స్మాల్ వీలాగ్. నా వన్ ఒక డేలో నాకు స్మాల్ వీలాగ్ అనమాట. మా ఇంట్లో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ కుకింగ్ అది అయిపోయిందనమాట. సో అయిపోయిందని రియలైజ్ అవ్వలేదు నేను. సో అయిపోయింది, ఇంకా మిడిల్లో ఎవరు బయటకు వెళ్తారో నాకు ఇప్పుడు కావాలి అంటే సో నేనే వెళ్ళాల్సి వచ్చింది. నేను మా అబ్బాయిని తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్. సాల్ట్ అయిపోయిందండి. సో వంట చేసేకి మనకు సాల్ట్ కంపల్సరీ కావాలి కదా. సాల్ట్ లేకపోతే ఏ వంటలు రుచులు ఉండవు. సో అందుకోసం దీనికోసం అయితే పోయాను. కానీ దీని కాస్ట్ వచ్చేసేసి బిలో $2 ఉంది. కానీ నా బిల్ వచ్చేసేసి $122 అయింది. ఏం కొన్నాను అనుకుంటున్నారు? నాకే తెలియదు ఏం కొన్నాను. ఏవేవో కనిపించినవన్నీ కాట్లకేశాను. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఎదురై ఉంటాయి కదా. మీరు కూడా ఇలాంటివి ఎన్నో చేసే ఉంటారు కదా. డెఫినెట్లీ ఈ వీడియోలో మీరు కనెక్ట్ అవుతారు. సో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈ వీలాగ్తో పాటు ఒక స్మాల్ రెసిపీ కూడా చూపించబోతున్నాను మీకు. హోమ్ మేడ్ బర్గర్స్ అనమాట. హోమ్ మేడ్ బర్గర్సే అనడానికే కానీ అది ఎవరైనా చూస్తే ఆ బర్గర్ని చూస్తే ఇది ఎక్కడైనా బయట రెస్టారెంట్లో ఆర్డర్ చేశారేమో అన్న స్టైల్లో వచ్చింది. సో ఆ రెసిపీ ఏంటో మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకపోతే ఇంకా వంట ఎట్లా చేస్తాం? సో అందుకోసము నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి బయటకు వచ్చాను. ఎస్ ఫర్ ద చేంజ్. అమ్మా యా బర్గర్స్ తీసుకుందా? బన్స్ కాదు కానీ ఏవి? ఓ అవా, విల్ టేక్ సమ్ బర్గర్స్ నాన్న. ఓకే యా. Okay. Can I push the cart? Yeah, sure. Oh, mini donuts. They're just coming in one whole pack, no? Yeah, Nana. Donuts kada ve cookies. Ikkada bada fish undemo chuddam. Lobster sabhi. What is that fish? No idea. Salmon anta nana. Huh? Salmon. Huh? Salmon fish. Salmon? Where's salmon?
అన్ని పట్టుకొని పోలేవులే నాకు ఇస్తావా ఓకే గో $2 ఉప్పు కోసం బయటికి వెళ్ళి అసలు ఏం కొన్నానంటే నాకే తెలియదు $122 బిల్ అయ్యింది can't you believe oh my god can you believe that ఇంత షాపింగ్ చేశాను biggest blender I did. I'll show you what all I buy. $122. That too, నేను మా పెద్ద కొడుకుని తీసుకొని పోయినా. That is the biggest. So నేను ఇప్పుడు ఏం కొన్నానో మీ అందరికి చూపిస్తా. Chocolate chips. So this is all I bought. चिकन తీసుకోవాలి అది ఒక 1 పౌండ్ ఆ 1 పౌండ్ లోకి మనము 1 చాప్డ్ ఆనియన్ అండ్ 1 క్యాప్సికమ్ చాప్డ్ దాంట్లోకి కొత్తిమీర కొంచెం కొత్తిమీర salt తగినంత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అండ్ కారం 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ప్యాటీస్ కోసం చికెన్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇది ఒక 15 మినిట్స్ మారినేట్ చేసుకోవాలండి సో 15 మినిట్స్ అయిపోయినాక చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు చేతులకి బాగా రబ్ చేసుకొని మనం ఇప్పుడు ప్యాటీస్ ని తయారు చేసుకోవాలి మనకు ప్యాటీస్ ఎంత పెద్ద కావాలో అంత సైజ్ ఆఫ్ చికెన్ తీసుకొని గ్రౌండెడ్ చికెన్ తీసుకొని ప్యాటీస్ చేయాలండి సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మన బన్స్ మనం కొంటాం కదా బర్గర్ కోసం అది బన్ సైజ్ ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు సో నేను నా బన్ సైజ్ ని బట్టి ఒక నిమ్మకాయ సైజ్ కన్నా ఇంకా కొంచెం పెద్దగానే తీసుకొని అలా రౌండ్ గా చేసుకొని చుట్టూగా ఇలా రౌండ్ వచ్చేలాగా చేశాను అన్నమాట అండ్ ఇవి నేను ఎలక్ట్రానిక్ గ్రిల్ పైన చేస్తున్నానండి ఎలక్ట్రానిక్ గ్రిల్ పైన చాలా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలాంటి ఎలక్ట్రానిక్ గ్రిల్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అండ్ చాలా చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అండ్ అసలు మిస్ అవ్వదన్నమాట సో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ప్యాటీస్ చేసుకొని గ్రిల్ పైన ఒకేసారి పెట్టుకోవచ్చండి ఆ గ్రిల్ పైన మోర్ దాన్ 4 పడతాయి సో నేనైతే 4 పెట్టాను 4 టు 5 అయితే ఈజీగా పడతాయండి సో నేను 4 బర్గర్స్ కావాలని 4 చేసి పెట్టేసాను అండ్ ఇదే చికెన్ మిక్స్ తో మనము ఏమంటారు టిక్కాస్ చికెన్ టిక్కా కూడా చేసుకోవచ్చు షీ కబాబ్ చేసుకోవచ్చు అండ్ స్క్యూర్స్ కి పెట్టేసి ఈ కబాబ్ నంతా మనం రౌండ్ గా చేసి దీంతో పాటు షీ కబాబ్ చేసుకోవచ్చు నేను రకరకాలుగా చేస్తానండి బట్ మారినేషన్ లో ఇంకా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు బట్ ఏమంటారు టమాటా మాత్రమే వేసుకోవద్దని టమాటా వేస్తే బాగా వాటరీగా అయిపోతుంది సో ఇప్పుడు ఇలా ప్యాటీస్ అన్ని చేసి పెట్టుకున్నాక ఒక సైడ్ మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది కాలడానికి ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయాలి
ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉండదండి। ఇవాల నేను స్టోర్ కెళ్ళి తెచ్చిన బన్స్ అండి ఇవి ఇవి చూడండి ఇలా ఈ సైజ్ ఉన్నాయి అన్నమాట సో ఇవి చాలా బాగున్నాయి బర్గర్స్ లైక్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ చెప్తున్నాను సర్కిల్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ర్యాంచ్ అండ్ కెచప్ ఇఫ్ యు వాంట్ కెచప్ కిడ్స్ ఉంటే కెచప్ అయితే యూస్ చేస్తారు అండ్ చీజ్ కావాలంటే మీరు చీజ్ స్లైసెస్ అయినా వాడుకోవచ్చు లేదు అంటే ఇలాంటిదైనా వాడుకోవచ్చు అండ్ లాటస్ సో ఇలా అయిపోయాక టూ సైడ్స్ ఫ్లిప్ చేశాక ఒక్కసారి గ్రిల్ ని క్లోజ్ చేసేస్తే కంప్లీట్ గా కుక్ అయిపోతుంది అన్నమాట चिकन कंप्लीट कुक डेफिनेट मनम थर्मामीटर तो अच्छे चेक चेयालंडी दिस इज मस्ट पैटीस मनम थर्मामीटर तो चेक 175 डिग्री फॉरेन हीट अयिते कंपलसरी उंडाली अप्पुडे अदि चिकन पैटीस कुक्ड अनि अर्थम अन्नमाट మనము బన్ పైన పెట్టుకొని కాసేపు గ్రిల్ పైన పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్న తర్వాత దానిపైన మనం ఏమేం ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకుంటామో లైక్ లేయర్స్ లేయర్స్ యాడ్ చేస్తాం కదా ఫస్ట్ చీజ్ యాడ్ చేసుకోవాలి సో చీజ్ అంతా మెల్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వేరే ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి లైక్ ఆనియన్ టమాటో అండ్ లాటస్ అండ్ లాటస్ కన్నా ముందు దానిపైన ర్యాంచ్ వేసుకోవచ్చు లేదు అంటే కెచప్ కూడా వేసుకోవచ్చు సో ఇలా లేయర్స్ అన్నీ అయిపోయాక ఆ బర్గర్ ని కసేపు గ్రిల్ పైనే ఉంచాం అనుకోండి కొంచెం బాగా హీట్ అవుతుంది అండ్ లోపల చీజ్ అవన్నీ కూడా ఇంకా బాగా మెల్ట్ అవుతాయి సో హాట్ హాట్ బర్గర్ ఇస్ రెడీ ఫర్ సర్వింగ్ అసలు చాలా బాగా వచ్చింది టేస్ట్ అండి అసలు చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి ఎంత టేస్టీగా వచ్చిందో సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ యు లైక్ దిస్ రెసిపీ అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్